हेलो फ्रेंड्स, ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నటువంటి డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ని ఇవాళ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ముందుగా ప్రిపరేషన్ కోసం మనకు కావాల్సింది తులసి ఆకులండి. తులసి యొక్క విలువలు తెలియని వాళ్ళు మాక్సిమం ఎవరు ఉండరండి. తులసి మొక్క తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. జలుబు, ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులు ఇలాంటివి ఉంటే గనక ఈ తులసి ఆకుల రసం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. మలేరియా లాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా ఈ తులసి ఆకుల్ని వేడి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగినా కూడా ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుందండి. అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. డైజెషన్ అనేది మెరుగుపడాలి అంటే కనుక తులసి ఆకులు చాలా బాగా పనిచేస్తాయండి. ఇన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఈ ఆకుల్ని ఇవాళ మన బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేస్తున్నామండి. అలాగే ఇంకొక ఆకు ఏంటంటే రణపాల ఆకు అండి. ఇది మీకు తెలిసిండొచ్చు కొంతమందికి. రణపాల ఆకు అనేది జనరల్గా కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక అవి కరిగించడానికి వాడుతుంటారు. ఇక్కడ ఈ రణపాల ఆకులు అనేవి జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి. అలాగే ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు వాపు అనేది ఉందనుకోండి, ఈ రణపాల ఆకుకి కొంచెం ఆయిల్ రాసి గోరువెచ్చని చేసిన తర్వాత ఎక్కడైతే వాపు ఉందో ఆ ప్లేస్లో కనుక ఆకు నుంచితే ఆ వాపు అనేది తగ్గిపోతుంది, ఆ నొప్పిని లాగేస్తుంది. చూడండి, ఇక్కడ రణపాల ఆకుని నేను కుండీలో విడిగా ఒక చోట పెట్టేస్తున్నాను ఇట్లా మన్నులో. దాని నుంచే మనకి మొక్క వచ్చేసిందండి. ఆకు నుండి ఇంకొక రణపాల మొక్క అనేది వస్తుంది. ఇక్కడ విత్తనాలు అట్లాంటివి ఏమీ అవసరం లేదండి. ఆకుల నుండే మనకి మొక్క అనేది వస్తుందన్నమాట. ఇది రుచికి కొద్దిగా పుల్లగా ఉంటుందండి. బాగుంటుంది టేస్ట్ చూడండి. కొంచెం దళసరిగా ఉంటుంది, లోపల కొద్దిగా జిగురుగా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ ఆకులో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆకు అండి రణపాల ఆకు అనేది. అన్ని రకాల 40 రకాల సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి ఈ ఆకు అనేది అద్భుతంగా పనిచేస్తుందని చెప్తారు. నిజంగా అండి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఈ ఆకులో. తులసి ఆకు ఎట్లాగైతే మనకి ఔషధ గుణాలను కలిగి ఉందో అదేవిధంగా మనకి రణపాల ఆకు కూడా మంచి ఔషధ గుణాలను కలిగి ఉందన్నమాట. చూడండి, రణపాల ఆకుకి చివర్ల ఆకు మూలలా నల్లగా కనబడుతుంది కదా, వాటి నుంచే మొక్కలు అనేవి వస్తాయండి, కొత్త మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇన్ని వాల్యూస్ ఉన్నటువంటి ఈ రెండు ఆకులతో మనం ఇవాళ బ్రేక్ఫాస్ట్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోబోతున్నామో చూద్దాం రండి. ముందుగా ప్రిపరేషన్ కోసం కావలసినవి ఏంటంటే బ్రెడ్, అలాగే రెండు రణపాల ఆకులు, తులసి ఆకులు, పిస్తా, బాదం, జీడిపప్పు, బ్లూబెర్రీ, తేనె, వాల్నట్స్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడాను చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మీరు కావాలంటే బ్రెడ్ని టోస్ట్ చేసుకోవచ్చు అండి. లేదు అంటే కనుక డైరెక్ట్గా ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఈ తులసి ఆకుల్ని అలాగే రణపాల ఆకుల్ని కట్ చేసి ఈ విధంగా మనం బ్రెడ్ మీద వేసేసుకుందామండి. మీరు బ్రెడ్ కావాలంటే టోస్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ముందుగానే చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడాను ఈ బ్రెడ్ స్లైస్ మీద వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మనల్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి, మనలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట, ఇంక్రీజ్ చేస్తాయి. మనం ఇక్కడ తీసుకున్నవన్నీ కూడాను మంచి మంచి డ్రై ఫ్రూట్స్ అని అంటే వాల్నట్స్ కానివ్వండి, ఆల్మండ్స్ కానివ్వండి, క్యాష్యూ కానివ్వండి, బ్లూబెర్రీ, అలాగే పిస్తా, ఇవన్నీ కూడా హెల్త్కి చాలా చాలా మంచివండి. ఈ కరోనా టైంలో ఈ బ్రేక్ఫాస్ట్ని మనం బ్రేక్ఫాస్ట్ అనే కన్నా ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోవచ్చు. టేస్ట్ కోసం మనం హనీ వాడుతున్నాము, కానీ హనీలో కూడా ఎన్ని మంచి వాల్యూస్ ఉన్నాయి మీకు తెలుసు కదండి. సో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది బ్రేక్ఫాస్ట్ కాదండి, ఇమ్యూనిటీ బూస్టర్. ఈ కరోనా టైంలో మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ రెసిపీని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, అందరికీ చెప్పండి. మనం డైలీ తినేటటువంటి వాటితో పాటుగా ఈ బ్రెడ్ స్లైసెస్ని కూడాను మీరు
ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ టైంలో కానివ్వండి, ఎవ్రీడే తీసుకుంటే చాలా చాలా మంచిది హెల్త్కి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. సో మన ఫుడ్లో డైలీ ఈ స్నాక్ని కూడా, ఈ బ్రేక్ఫాస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ప్రతిరోజు మీరు ఒక బ్రెడ్ స్లైస్ అనేది తినండి. ఈ విధంగా మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. Thank you.